ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలుష్య రహిత బాణసంచ విక్రయాలు అనుమతులు ఇస్తున్నామని మచిలీపట్నం ఆర్డీఓ కాజావల్లి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13-14వ తేదీల్లో మాత్రమే బాణసంచ విక్రయాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. మచిలీపట్నంలోని G+3 గృహాలకు సమీపంలోని వాసవినగర్లో స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. తాత్కాలిక అనుమతులు పొందిన వారంతా నిర్ణీత ప్రాంతంలోనే విక్రయాలు జరపాలన్నారు. స్టాల్కి మధ్య 10 అడుగుల దూరం ఉండేలా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విక్రయాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని క్రాకర్ లైసెన్సులు ఇవ్వాలా లేదా అనే దాని మీద సందిగ్ధాన్ని మన ప్రభుత్వం వారు మొన్న 10వ తేదీన అంటే నవంబర్ 10వ తేదీన ఒక జీవోను విడుదల చేశారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి GORT నెంబర్ 692లో మనకు ఈ యొక్క టెంపరీ లైసెన్స్ సంబంధించినటువంటి విషయాలను, అదేవిధంగా క్రాకర్స్ ఎంత టైం వరకు కాల్చాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి సూచనలు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క జీవోను విడుదల చేయడం జరిగింది. తదనుగుణంగా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు కూడా అందరూ తహసీల్దార్స్కు అదేవిధంగా డివిజనల్ ఆఫీసర్స్కు ఒక ఇన్స్ట్రక్షన్స్తో ఒక మేము ఇవ్వడం జరిగింది. షాప్స్ అన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ అంటే మినిమము 10 అడుగుల డిస్టెన్స్ని పాటిస్తూ షాప్స్ పెట్టుకోవడానికి ఒక 2 రోజుల వరకు అవకాశం ఇచ్చారు టెంపరీ లైసెన్స్. కాబట్టి మనం ఈ రోజు వరకు అప్లికేషన్స్ని తీసుకుంటున్నాము. 13-14 వరకు టెంపరీ లైసెన్స్ను ఇవ్వడం జరుగుతుంది. మన మచిలీపట్నంలో అయితే ఆ G+3 దగ్గరలో ఉన్నటువంటి వాసవి నగర్ అక్కడ మనము గ్రౌండ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంత సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షాప్స్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోమనే ప్రభుత్వం వారు మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీపావళి పండుగ రోజు అంటే 14వ తేదీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల లోపు ఆ 2 అవర్స్ మాత్రమే గ్రీన్ క్రాకర్స్ను కాల్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే పర్యావరణ సహిత అంటే పర్యావరణ హితమైనటువంటి ఈ యొక్క క్రాకర్స్ను కాల్చడానికి అవకాశం ఇచ్చారు. ఏవైతే ఎక్కువ పొగ అదేవిధంగా విషపూరితమైనటువంటి వాయువులు ఉన్నటువంటి క్రాకర్స్ ఉన్నాయో వాటిని అమ్మడానికి కానీ అదేవిధంగా వాటిని ఉపయోగించడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా 14వ తేదీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల లోపు ఆ 2 గంటలు మాత్రమే మనకు ప్రభుత్వం వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అమలు పరుస్తూ మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా మచిలీపట్నంలో మాత్రము గ్రౌండ్ మేము డిసైడ్ చేయడం జరిగింది. G+3 దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వాసవి నగర్ అనేటటువంటి ఆ లేఅవుట్ చాలా పెద్దగా ఉంది. ఆ లేఅవుట్లో మనము ఈ యొక్క క్రాకర్స్ సంబంధించినటువంటి షాప్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ లైటింగ్ అది ఎంతగానో ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ లైసెన్స్కు అప్లై చేసుకోదలిచిన వారు టెంపరీ లైసెన్స్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి NOC తీసుకొని అప్లికేషన్ను ఈరోజు 2 గంటల లోపు మాత్రమే అప్లికేషన్ను మేము తీసుకోగలము. ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజులకు మనము టెంపరీ లైసెన్స్ ఇస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ యొక్క టెంపరీ లైసెన్స్ పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ కాల్చాలనుకున్నటువంటి యూసేజ్ కూడా మనకు 8-10 మాత్రమే ఇచ్చారు. దీన్ని గమనించాలని కోరుతున్నాను.